జగనన్న ఇళ్ల స్థలాలు కేటాయించారు కానీ నిర్మాణ పనులు చేసుకుందామంటే కనీస సదుపాయాలు లేకపోవడంతో జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ వెనుక భాగంలో 2 ఎకరాల 1 సెంటు భూమిని జగనన్న గృహ నిర్మాణ లబ్ధిదారులకు కేటాయించారు. చెత్తా చెదరాలు పేరుకుపోయి ఉండటమే కాకుండా గోతులు ఉండటంతో ఇళ్లు నిర్మాణాలు చేసుకునేందుకు వీలు లేకుండా ఉన్నాయి. నేను కపిలేశ్వరం మండలం హౌసింగ్ ఏఈగా నేను ఇక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు ఈ అంగర గ్రామంలో లేఅవుట్ హై స్కూల్ వెనకాల లేఅవుట్కి అవగాహన సదస్సు లబ్ధిదారులతో అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ లేఅవుట్ 2 ఎకరాల 1 సెంటు 103 ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది. ఈ 103 ఫ్లాట్లు ఇప్పటి వరకు నిర్మాణం చేసినవి 20, మిగతా అన్నీ కూడా చేయటానికి ఇది పల్లెల్లో ఉండటం వల్ల ఎవరో ముందుకు రాకపోవడంతో మేము నాన్ ఓటీఎస్ పథకంలో 37 లక్షలకి శాంక్షన్ చేయటం జరిగింది. లెవెలింగ్ నిమిత్తం ఆ లెవెలింగ్ ఈ రోజున పూర్తి చేయటం జరిగింది. పూర్తి చేసిన తర్వాత ఆ లేఅవుట్లోనే ఈ లేఅవుట్లో ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. నాతో పాటు ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు అందరూ కలిపి లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇల్లు కట్టడం అంటే 10 లక్షలు 20 లక్షలు అవుతుందని భయపడుతూ లబ్ధిదారులు ముందుకు రావట్లేదు. వాళ్ళకి మేము అవగాహన చేయటం అంటే ఒక ఇంటికి అంత అవ్వదు, తక్కువ ఖర్చుతోటి మన టైప్ డిజైన్, గవర్నమెంట్ ఏదైతే టైప్ డిజైన్ ఇచ్చిందో ఆ టైప్ డిజైన్కి బేస్మెంట్ లెవెల్కి 76,000కి మనం ఒక మేసర్ని టైప్ చేసి నిర్మాణం చేయించడం జరుగుతుంది. అది దానికి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఈ అంగర హై స్కూల్ అనుకుని ఉన్న లేఅవుట్లోనే ఆ లబ్ధిదారులందరికీ అవగాహన చేయటం జరిగింది. దానికి కొంతమంది ముందుకు రావడం జరిగింది. అది మేము త్వరలో వీళ్ళందరికీ ఇల్లు కట్టించడం జరుగుతుంది. తోట త్రిమూర్తులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అంగర గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనకాల ఉన్న లేఅవుట్ 103 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి లో లెవెల్ అని చెప్పి 1 సంవత్సరంన్నర నుంచి నాకు కంప్లైంట్ చేయడం, అది ఫిల్ చేయమని అడగడంతో నేను ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సారు ఈ మొన్న వారం రోజుల క్రితం కలిసిన తర్వాత ఆయన అన్నారు గ్రావెల్ అదిని ఫిల్లింగ్ చేయడానికి నువ్వు ఏర్పాట్లు చేసుకోమ్మా అని నాకు ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇవ్వడంతో ఈ లేఅవుట్ ఫిల్ చేయడం జరిగింది. లబ్ధిదారులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ లో లెవెల్ అనేది కంప్లైంట్ తీరిపోయింది. మరలా మన స్కూల్ వారినేటి ఈ జగనన్న కాలనీ పక్కన పంచాయతీ వారిది డంప్ యార్డ్ డంపింగ్ చేయడం జరుగుతుంది. అది వారం రోజుల క్రితమే దాన్ని శుభ్రం చేసేసి ఆపేసి ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది. మీకు స్ట్రీట్ లైట్లు, పంచాయతీకి సంబంధించినటువంటి శానిటేషన్ అన్నీ మీకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లబ్ధిదారులు అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా ఇల్లు నిర్మాణం చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అవ్వాల్సిందిగా కోరుచున్నాను. 15 రోజులుగా ఇక్కడ మన ఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు గారు ఈ గ్రాంట్కి సంబంధించిన పని అప్పచెప్పడంతో ఈ పరిసర ప్రాంతాల్లో నేను తిరగడం జరిగింది. దాని దృష్ట్యా ఇక్కడున్న 103 మంది లబ్ధిదారులకి సంబంధించిన కొంతమంది మనకి తోటత్రిమూర్తులు గారు ఎమ్మెల్సీ గారు ఇంత
లో లెవెల్లో ఉన్నది ఇంత హైట్ చేసి ఇంకా కారణభూతుడైనటువంటి మన తోట త్రిమూర్తులు గారికి ఈ కాలనీ తోట త్రిమూర్తులు గారి నగరని పేరు పెట్టడం అని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి దృష్టి కూడా తీసుకుని వెళ్ళి ఈ పేరు పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారని సార్ అని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగాను సత్య మంచి ఆనందంగా ఉంది కాబట్టి ఈ పేరుని తోట త్రిమూర్తులు నగరని పెట్టవలసిందిగా కోరుచున్నానండి.